జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 893వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు నిత్యా. ముందుగా ఓంకారం చివరిలో నమః పదాన్ని జోడిస్తే ఓం నిత్యాయై నమః, ఇది మంత్రరూపం. భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం కూడా ఈ మూడు కాలములలో ఉండేటటువంటిది. నిత్యం అంటే ఏంటి? శాశ్వతం, ఎప్పటికీ ఉండేటటువంటిది అని అర్థం. సో శాశ్వతం అంటే ఏంటి? భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు, మూడు కాలాల యందు కూడా ఉండేటటువంటి తల్లి అని అర్థం. సరే, అంటే ఎప్పుడు భూతకాలం? ఓన్లీ నిన్ననా, లేకపోతే పోయిన నెలనా, పోయిన సంవత్సరమా, లేకపోతే ఒక 10 ఏళ్ల క్రితమా, 100 ఏళ్ల క్రితమా, 1000 ఏళ్ల క్రితమా? ఏంటి భూతకాలం అంటే? ఏంటి, ఎప్పటి నుంచి ఉంటుందమ్మా, ఎప్పటి వరకు ఉంటుంది అంటే, సృష్టి యొక్క ప్రాక్కాలము కంటే ముందు. అంటే ఈ ఛాందోగ్యోపనిషత్తు ఏం చెప్తుందంటే, సృష్టి ప్రాక్కాలం అంటే ఇవన్నీ కూడా ఒక వస్తువు, ఒక రూపం, ఇవన్నీ కూడా ఏర్పరచుకున్నటువంటి సృష్టిని మనం చూస్తున్నాం ఇప్పుడు. అసలు ఇవేవి లేనటువంటి కాలం. అంటే వటపత్ర సాయి స్వామి తన యొక్క బొటనవేలు తన నోటిలో పెట్టుకొని కరారవిందేన ముఖారవిందం, ముఖారవిందేన వినియే వినివేశయంతం, బాలం ముకుందం మనసాస్మరామి అని మనం ఏదైతే మహాప్రళయ కాలంలోని పరమాత్మని సకల చరాచర జగత్తులు, అండపిండ బ్రహ్మాండ లోకాలు, ఆ సకల ఆదిత్యులు, సకల చంద్రులు, సకల నక్షత్ర రాశిని అన్నింటినీ కూడా తన కడుపులో పెట్టుకుంటాడు, అది మహాప్రళయం అంటారు. అటువంటి స్థితిలో ఆయన ఒక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఆయన దగ్గరే, ఆయనలోనే అంతర్యామిగా అమ్మ కూడా దాగి ఉంది అని వేదాలు చెప్తున్నాయి. కాబట్టి నిత్యము అంటే ఆ కాలములో కూడా ఉంది అమ్మ, ఓకే, భవిష్యత్తులో రాబోయేటటువంటి ప్రళయ స్థితికి అప్పటికీ ఉంటుంది అమ్మ, వర్తమానము ఉంది. స్వామి ఎలా నిత్యుడో అమ్మ కూడా అలాగే నిత్యా, నిత్యురాలు అని తెలుగులో, సంస్కృతంలో నిత్యా అని అర్థం అన్నమాట. అటువంటి అమ్మని కీర్తిద్దాం. ముందుగా ఓంకారం చివరిలో నమః పదాల్ని జోడించి కదా. నిత్యమైనటువంటిది ఎప్పుడు కూడా నశించిపోదు అని తెలుసు మనకి. పుట్టింది అంటే గిట్టుటూ ఉంటుంది, పుట్టలేదు అంటే గిట్టడం కూడా ఉండదన్నమాట. అలాంటి తత్వం అమ్మవారు. అమ్మ యొక్క నిత్యత్వాన్ని స్మరిస్తూ ఈ నామాన్ని పలుకుదాం. ఓం నిత్యాయై నమః, 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 ఓం నిత్యాయై నమః.